హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా శ్రావణ మాసం కూడా రేపటితో లాస్ట్, ఇంకా భాద్రపద మాసం స్టార్ట్ అవుతుంది. మనకు శుక్రవారం వచ్చేసి వినాయక చవితి అన్నమాట. అదనమాట, ఇంకా అప్పుడే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారా ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేంటండి విశేషాలు? మేమైతే ఫ్రూట్స్ అవి తెచ్చేసుకున్నాము. మళ్ళీ అప్పుడు ఆ రోజుకైతే రేట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే కొంచెమైంది. ఇంకా వాష్రూమ్స్ అవన్నీ వాష్ చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ పనులు అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈరోజు ఇట్టించి. ఇంకా గురువారానికి అంతా అయిపోతే ఇంకా గురువారం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే రెడీగా తర్వాత ఫ్రైడే రోజు మార్నింగ్ లేచి అన్నీ గబగబా చేసుకోవాలన్నమాట అన్ని పనులు. ఇంకా అన్నీ అంటే ముందు రోజు ఏం చేసుకునే దానికి ఏం లేవు కదా, అన్నీ అప్పటికప్పుడు చేసుకొని చేయాలన్నమాట. అది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవన్నీ కూడా నాకు, ఏ విధంగా ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అవన్నీ కూడా నాకు చెప్పండి. ఇక్కడ మాకు వినాయక చవితి బాగా చేస్తారు. అప్పుడే మాకు ఇక్కడ విగ్రహాలు పెట్టేసి ఆగస్టు లాస్ట్ సెకండ్ థర్డ్ వీక్ నుంచే మాకు ఇక్కడ విగ్రహాలన్నీ అమ్మడం స్టార్ట్ చేశారు. అప్పుడే కొన్ని దగ్గరలో అయితే పెట్టేసి పూజలు కూడా అప్పుడే స్టార్ట్ చేశారు అన్నమాట. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి ఉన్నట్టు. మన రాష్ట్రంలో అయితే అన్ని పండుగలు గ్రాండ్గా చేసుకుంటారు, కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రాండ్గా చేసుకుంటారు కదా. ఇప్పుడు కర్ణాటక అయితే దసరాకి బాగా చేస్తారు అమ్మవారికి. మిగతా పండుగలు చేస్తారు కానీ ఎక్కువగా దసరా అక్కడ ఫేమస్. ఇక్కడైతే వినాయకుడు అనమాట, అలాగనమాట. ఒక్కో దగ్గర ఒక్కొక్కటి. అదే అండి సంగతి. మీరేంటి ఇంకేం చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఈరోజు కూడా సింపుల్గానే పెట్టేస్తున్నాను బ్లాగ్, ఎందుకంటే ఇంకా పండుగ వస్తుంది కాబట్టి. ఇంకా అన్ని క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను చెప్పాను కదా, అందుకనే. ఓకేనా? కంటిన్యూ ద బ్లాగ్. బాయ్.